మార్నింగ్ వెల్కమ్ టు టాప్ న్యూస్ అప్డేట్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలుంటాయన్నారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జార్ఖండ్ ఆ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఈ వెస్టర్లీ విండ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఈ పశ్చిమ జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు. ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడక్కడ. అలాగే కొంచెం ఉత్తర జిల్లాల వైపు వర్షపాతం కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటో 2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటన ఖరారైంది. టూర్కు సంబంధించిన షెడ్యూల్ని ఆఫీసర్లు ప్రకటించారు. ఇవాళ ఉదయమే యాదాద్రికి బయలుదేరతారు. 9 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ఆలయ పనుల్ని పరిశీలించనున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా యాదాద్రికి వస్తుండటంతో పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. డాగ్ స్క్వాడ్తో ఆలయ పరిసరాలను చెక్ చేస్తున్నారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకే బీజేపీలో చేరానన్నారు ఈటెల. టీఆర్ఎస్ ఇప్పటికే హుజూరాబాద్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. కుట్రలను ఎదుర్కొని బైపోల్లో గెలిచి వస్తానన్నారు ఈటెల. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను కొనుక్కునే స్థాయికి టీఆర్ఎస్ దిగజారిందన్నారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జ్ లేదంటే సీబీఐ విచారణకు సిద్దమన్నారు. కేసీఆర్ 7 ఏళ్లుగా ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ లెక్కలు చెప్పాలి. మీరు 7 సంవత్సరాల కాలంలో ఎన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందో, ఎక్కడెక్కడ పెట్టిందో, ఎక్కడి నుంచి వచ్చిందో మీరు లెక్కలు చెప్పాలి. మా తెరిచిన పుస్తకంలా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. తప్పని తెలిస్తే నేను దేనికంటే అనుకుంటా 100% పోటీ చేస్తాం. ఈ 100 కోట్ల రూపాయలు తొక్కేసి మళ్ళీ గెలుస్తాం. టీఆర్ఎస్ లో ఎవరిపైనా భూ కబ్జా కంప్లైంట్లు రాలేదని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈటెలపై భూ కబ్జా ఫిర్యాదులు వచ్చాయని, విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఆగాల్సిందన్నారు. ఈటెల బీజేపీలో చేరడాన్ని తప్పుపట్టిన జగదీష్ రెడ్డి ఆయన మునిగిపోయే పడవ ఎక్కారని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ఇక హంపీలో జరిగిన పార్టీ మిగతా విషయాలన్నీ కొందరి స్క్రిప్టెన్ అని ఆరోపించారు. రాజకీయాలలో భేదాభిప్రాయాలు సహజం, ఒక ప్రభుత్వం నడుపుతున్నప్పుడు సహజమే, కుటుంబంలోనే ఉంటాయి సహజంగా. ఉన్నప్పుడు వాటిని పరిష్కారం చేసుకుని ముందు పోయే విధానం ఉండాలి తప్ప ఈ రకంగా చేయడం ద్వారా తనదు పెద్ద. ప్రపంచ దేశాల పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానమన్నారు మంత్రి కేటీఆర్. 7 ఏళ్లుగా ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగామన్నారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ మీట్ లో కేటీఆర్ ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 22 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించామని, 1.5 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై కాంగ్రెస్ బీజేపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో ఎప్పుడూ ప్రభుత్వ భూములు అమ్మనట్టు, తామే మొదటిసారిగా భూములు అమ్ముతున్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత భట్టి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 88,500 ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మినట్లు లెక్కలు చెప్పారు హరీష్ రావు. పూర్తి పారదర్శకంగా భూముల వేలం జరుగుతుందన్నారు. పైసలు లేక భూములు అమ్ముతున్న సీఎం కేసీఆర్ అధికారులకు నజరానాగా కాస్ట్లీ కార్లు ఇస్తున్నారని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు, ఖజానాకు కాపలాగా ఉండాల్సిన సీఎం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా నియంత్రణకు నిధులు కేటాయించని సీఎం ఖరీదైన కియా కార్లు కొనడం ఏంటని ప్రశ్నించారు శ్రవణ్. థర్డ్ వేవ్ వస్తుందో రాదో తెలియదు, కానీ వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఒక కెమికల్ ఇంజనీర్ థర్డ్ వేవ్ పై దారుణంగా మాట్లాడారన్నారు. ఏ బేసిస్ మీద థర్డ్ వేవ్ తీవ్రత గురించి చెప్తారని ప్రశ్నించారు హెల్త్ డైరెక్టర్. పిల్లలకు కరోనా వస్తుందని ప్రచారాలు జరుగుతున్నాయని, వారి కోసం కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశామన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు కూడా తగ్గాయన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇంజనీర్ అతని ఒక ఏ బేసిస్ చేసుకుని ప్రజల్ని ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఆ వ్యక్తులు వచ్చేసేసి, అతను మాట్లాడుతుంటాడు ఇంటికి ఒకళ్ళు చేస్తారు, జబ్బుతో శరీరం కుళ్ళిపోతుంది, భయపడుతున్నా అనుకున్నా పర్వాలేదు, ఏంటి అంత బాధ్యతారహితంగా
ఎలాంటి సామాజిక బాధ్యత లేకుండా ఎట్లా ఎట్లా బిహేవ్ చేయగలరు, ఎవరైనా ఎట్లా మాట్లాడగలరు చెప్పండి. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ప్రచారం చేస్తుండో అతని మీద ఆల్రెడీ మా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్రిమినల్ కేసు, ఎపిడెమిక్ డిసీజ్. కరోనా ఓ కుటుంబంలో విషాదం నింపింది. శంషాబాద్ లోని రాళ్లగూడలోనూ ఇలాంటి విషాద ఘటనే జరిగింది. కరోనాతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. వ్యాపారవేత్త సుభాష్ గౌడ్, ఆయన చెల్లెలు లావణ్య, తల్లి సులోచన కరోనాతో చనిపోయారు. ముందుగా సుభాష్ గౌడ్ తల్లికి కరోనా సోకి ఆమె మే 12న చనిపోయింది. తల్లి చనిపోయిన 15 రోజులకు సుభాష్ గౌడ్ కన్నుమూశారు. సుభాష్ గౌడ్ చెల్లెలు లావణ్య కూడా చనిపోయారు. నెల రోజుల్లోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలనుకున్నాయి. ఏపీలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు భరోసా ఇచ్చింది జగన్ సర్కార్. కరోనాతో చనిపోయిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కరోనా విధుల్లో మృతి చెందిన డాక్టర్ ఫ్యామిలీకి 25 లక్షలు, స్టాఫ్ నర్స్ కి 20 లక్షలు, ఏఎన్ఎంలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా, ఇతర వైద్య సిబ్బంది చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్గ్రేషియా ఇస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది ఏపీ సర్కార్. డాక్యుమెంట్స్ పరిశీలించి ఎక్స్గ్రేషియా ఇచ్చేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. జూలైలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సోమవారం సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు ప్రధాని. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. మొత్తం 79 మంత్రులను నియమించుకునేందుకు మోడీకి అవకాశం ఉండగా ప్రస్తుతం 53 మందే ఉన్నారు. అలాగే పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, నరేంద్ర సింగ్ తోమర్, హర్దీప్ సింగ్ లాంటి వాళ్లు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి అదనపు శాఖలు తొలగించి కొత్త వారిని నియమించే వీలుంది. కోవాక్సిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థకు సెక్యూరిటీ అలాట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్తో రక్షణ కల్పించింది. హైదరాబాద్ లోని కంపెనీకి 64 మంది సిబ్బందిని సెక్యూరిటీగా కేటాయించింది. దేశంలో కరోనా నియంత్రణకు కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లను ఉపయోగిస్తున్నారు. కోవాక్సిన్ ను భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసి ఉత్పత్తి చేస్తోంది. తమిళనాడులో 16 మంది నేతలను సస్పెండ్ చేసింది ఏఐడిఎంకే. శశికళను కలిసినందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే అధికార ప్రతినిధి పుగళేందిని కూడా సస్పెండ్ చేసింది పార్టీ హైకమాండ్. పన్నీర్ సెల్వం ను డిప్యూటీ అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంది. శశికళకు మద్దతుగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం ఆమోదించారు.